ఇక్కడొచ్చి చూసినప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి సాధ్యమైన ఆశ్చర్యమేస్తుంది ఎవరు కూడా కలలో కూడా ఊహించం ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితాల కోసరం తన స్వార్థం కోసరం ఏ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాడో ఇది చూసిన తర్వాత మైండ్ బాగ్లింగ్ గుండె చెదిరిపోయే నిజాలు వస్తున్నాయి ఇంత నేరాలు చేయాలంటే కూడా ధైర్యం ఉండాలి అన్నిటికి తెగించాలి అప్పుడే చేయగలుగుతారు అయితే ఈ రోజు ప్రజాస్వామ్యం చాలా బలమైనది ఇదే ప్రదేశంలో ఇలాంటి జరుగుతున్నాయని బయట ప్రపంచమంతా కూడా కోడై కూస్తున్నప్పటికీ ఇక్కడికొచ్చి వాస్తవాలు రిపోర్ట్ చేయాలని శతవిధాల మీడియా ప్రయత్నం చేశారు ఎవరు దరిదాపులకే రాలేకపోయారు ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్టులు ప్రయత్నం చేశారు పర్యావరణ ప్రేమికులు ప్రయత్నం చేశారు ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా డిస్టర్బ్ అవుతోంది ఇది చాలా ప్రమాదం అని వాళ్ళు ప్రయత్నం చేశారు వాళ్ళు కూడా రాలేకపోయారు కడాన గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళారు హైకోర్టు కూడా వెళ్ళారు కేంద్రం కూడా ఇంటర్ఫేర్ అయ్యింది కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా చేయగలుగుతారో ఇదో కేస్ స్టడీ నేను ప్రయత్నం చేశాను ఇక్కడ రావడానికి మా మిత్రుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారు బీజేపీ నాయకులు ప్రయత్నం చేశారు ఎవరం కూడా ఈ దరిదాపులకు రాలేకపోయాం అవన్నీ చూసిన తర్వాత ప్రజాస్వామ్యం అనేది ఎంత బలమైందంటే ఈ రోజు నేరుగా వచ్చి చూడడమే కాదు ఈ బిల్డింగ్లు ఏం చేయాలి ఎంత దుర్మార్గంగా చేశారు అని ప్రజలకు చెప్పే అధికారం మాకు ఇచ్చారు ఏ ప్రజాస్వామ్యం అయితే ఆశ్చర్యపే విధంగా ఇక్కడ జరిగిందో అదే ప్రజాస్వామ్యం ఎలాంటి వ్యక్తులు రాజకీయ జీవితాలకు ఉండడానికి అర్హులు కాదని తీర్పు ఇవ్వడమే కాకుండా ఈరోజు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడడానికి జరిగిన సంఘటన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఈ ప్యాలెస్ను చూస్తే నేను చాలా దేశాలు తిరిగాను చాలామంది పాలకులను చూశాను ఒక సీఎం విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకోవడం ఎక్కడా నేను చూడలేదు ఒకప్పుడు చంద్రగిరి ప్యాలెస్ విజయనగరం ప్యాలెస్ మైసూర్ ప్యాలెస్ ఇలాంటి ప్యాలెస్లు చూశాం నాగరిక ప్రపంచంలో చరిత్రలో ఆ ప్యాలెస్లు ఉండిపోయాయి తప్ప ఈరోజు మళ్ళీ అలాంటి ప్యాలెస్లు కట్టుకోవాలని ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు అలాంటి చర్యలు చేపట్టే పరిస్థితులు లేరు ఆ రోజు కూడా మీరు చరిత్రలో చూస్తే ఆ రోజు పాలకులు విలాసవంతమైన జీవితానికి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకునేవాళ్ళు ప్రపంచంలో దొరికే మార్బులంతా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఫర్నిచర్ అయితే ఫ్యాన్సీ ఫర్నిచర్ పెట్టేవాళ్ళు కమ్మోళ్ళు కూడా అదే మరి తయారు చేసేవాళ్ళు షాండ్లియర్స్ కూడా పెట్టేవాళ్ళు అది నేను హైదరాబాద్ ప్యాలెస్లో ఢిల్లీలో చూసా నిజాం ప్యాలెస్ పలక్నమా ప్యాలెస్ చూసా అలాంటి ప్యాలెస్ల్లో వాళ్ళు పెట్టుకునే ఇది చూస్తే ఇప్పుడు ప్రజాధనంతో ఈ విధంగా చేసే ధైర్యం వచ్చేసారంటే ఇది ప్రత్యక్షంగా మీరందరూ సాక్షులు మనందరం చూశాం ఈరోజు ఇక్కడ చూస్తే ఇది చూసిన ప్రతి ఒక్కరికి మొట్టమొదటిసారి కలిగేది ఆశ్చర్యం ఆ తర్వాత వచ్చేది ఉద్వేగం ఒక వ్యక్తి విచ్చలవిడతనంతో ఇంత దుర్మార్గంగా చేయగలుగుతాడని ప్రతి ఒక్కరికి ఆవేశం వస్తుంది ఆక్రోషం వస్తుంది బాధ కలుగుతుంది
కనీసం ఉత్తరాంధ్ర మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికి కలిపి 400 కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ సొంత ప్యాలెస్ కోసం 431 కోట్లు ఖర్చు పెట్టారు ఈ ప్యాలెస్ కట్టినప్పుడు చెప్పిన మాటలు మీరు చూశారు అడుగడుగున అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు ఇది టూరిజం కోసమే కడుతున్నానని నమ్మించారు అక్కడి నుంచి ఇటీవల కాలంలో కొన్ని వార్తలు వస్తే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ వస్తే వాళ్ళకు విడిది కోసం కట్టామని బుకాయించే పరిస్థితికి వచ్చారు ప్రధానమంత్రి వచ్చిన రాష్ట్రపతి వచ్చిన నేవల్ గెస్ట్ హౌస్ లో ఉన్నారు చిన్న గెస్ట్ హౌస్ అది మీరందరూ చూసుంటారు రూములు వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాంటి ప్యాలెస్లు కావాలని కోరుకోలేదు కడాన వాళ్ళను కూడా బజార్లకు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరిని కూడా ఇతని మనస్తత్వం అర్థం కావడంలా రాజు అనుకుంటున్నాడా రారాజు అనుకుంటున్నాడా చక్రవర్తి అనుకుంటున్నాడా శాశ్వతంగా ఈ ప్యాలెస్ లో కూర్చొని ఇప్పుడే నేను చూస్తే ఒక్కొక్క ప్యాలెస్ ఒక్కొక్క చాలా మామూలుగా మా వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు అవన్నీ బిల్స్ చూడాలి మీకు కూడా పెడతాం టబ్బుకి ఎంత అయ్యిందని ఎంత ఖర్చు పెట్టారు 36 లక్షలు విలాసవంతమైన ఆయన ఆ టబ్బులో పడుకోవడానికి 36 లక్షలు కమ్మోడ్ 12 లక్షలు అంటే కెన్ యు ఇమేజిన్ ఇక్కడ నేను చూశాను ఇక్కడ 3 ప్యాలెస్లు కట్టారు మొత్తం కలిసి ఇక్కడ చూస్తే ఎందాడ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 19 లో మొత్తం 61 ఎకరాలు ఇందులో 9.88 ఎకరాల్లో 7 బ్లాకులతో కూడిన విలాసవంతమైన భవనాలు నిర్మించారు ఇది చూస్తే మొత్తం 19,968 చదరపడిగలు అనుకున్నారు చదరపు మీటర్లు అనుకున్నారు కడాన వీళ్ళు చూస్తే 13,542 చదరపు మీటర్లు కట్టారు 4 బ్లాకులు మాత్రం ఈ 4 బ్లాకులు చూస్తే విజయనగరం బ్లాక్ అక్కడ ఏబిసి 3 బ్లాకులు దాంట్లో కట్టారు అక్కడ ఒక మామూలుగా చూస్తే అదిరిపోయే బిల్డింగులు ఇది బిగినింగ్ మాత్రం మనం అనుకున్న 9.88 ఎకరాలు అనుకుంది దగ్గర దగ్గర 18 ఎకరాల పైన ఆక్యుపై చేసుకున్నారు ఈ కొండంతా కొట్టేశారు 61 ఎకరాలు ఆ కొండను మీరు చూస్తే జపాన్ లో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారు ఆ జపాన్ లో ఉపయోగించే టెక్నాలజీ ఉపయోగించుకొని ఎప్పుడు కూడా ల్యాండ్ స్లైడ్ జరగకుండా దానికి డ్రౌటింగ్ అవన్నీ పర్ఫెక్ట్ గా చేసి ఇవన్నీ కూడా క్రీపర్స్ అన్ని పెట్టి ఏ విధంగా తయారు చేశారో మనం చూసాం ఈ బిల్డింగ్ ఎదురుగానే మనం చూస్తే బ్లూ ఫ్లాగ్ సి ఇది ఒక సుందరమైన ప్రాంతం విశాఖపట్నంలో అన్ని బీచ్ల కంటే వనది బెస్ట్ బీచ్ నేను ఇప్పుడు వచ్చిన రోడ్ అంతా బ్లాక్ చేసేశారు ఎవర్ని ఈ ప్రాంత సరిహద్దులకు రానియకుండా బ్లాక్ చేసి వీళ్ళ విలాసం కోసం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు